బుల్టెన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి. ఇటు అధికార విపక్షాల మధ్య పరస్పరం వాదనలు ప్రతివాదనలు సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకా సాధారణ ఎన్నికలకు 2.5 సంవత్సరాలు మిగిలి ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయం వేడెక్కిందని చెప్పాలి. అధికార విపక్షాల మధ్య ఒక పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికతో మరింత ఇది హీట్ ఎక్కిందని చెప్పాలి రాష్ట్ర రాజకీయాలు. అయితే తాజాగా నిన్న సెప్టెంబర్ 17 నేపథ్యంలో బీజేపీ అమిత్ షా నిన్న నిర్మల్లో అమిత్ షా నిర్మల్ వేదికగా సభ నిర్వహించడం, వైపు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుండడం ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న కాంగ్రెస్ కూడా గజ్వేల్ వేదికగా సభ నిర్వహించింది. దళిత దండోర సభల పేరుతో రేవంత్ రెడ్డి టీపీసీ చీఫ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో విపక్షాల తీరు, విపక్షాలు చేస్తున్నటువంటి సమరం పోరాటం ప్రభుత్వంపై. ముఖ్యంగా ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులను ఒకసారి రాజకీయ ప్రతిపక్ష నేత పార్టీల తీరును గనక మనం అబ్జర్వ్ చేస్తే విశ్లేషించుకుంటే 2014 నుంచి 2018 వరకు దాదాపు గత 4-5 నెలల క్రితం వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. అంటే ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా రాష్ట్రంలో అనే ఒక చర్చ ప్రజల్లో కూడా జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రజల నుంచి పెద్ద ఎత్తున కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలే కావచ్చు, విపక్షాలన్నీ కూడా ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తూ ప్రభుత్వాలను ఎండగడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయం ఎవరు అనే ఒక చర్చ తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ను ఓడించేది బీజేపీయా కాంగ్రెస్ అనే ఒక చర్చ ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకసారి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ విశ్లేషించుకుంటే పరిశీలించుకుంటే ముఖ్యంగా బీజేపీని కనుక తీసుకుంటే ఈరోజు బీజేపీ 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల నుంచి మొదలు పెడితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే దుబ్బాక ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ కావచ్చు, బీజేపీకి సాధించినటువంటి ఓట్లు కావచ్చు, ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ రాష్ట్రంలో కొనసాగుతుంది, జరుగుతున్నటువంటి పరిస్థితి. సో గతం కంటే కూడా విపక్షాల తీరు దూకుడుగా వెళ్తుంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ భిన్నమైన పరిస్థితులు 2018 కంటే ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఇక ప్రజల్లో టీఆర్ఎస్ చులకనవుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ సీన్ పూర్తిగా మారిపోయింది తెలంగాణలో. ఇక బీజేపీ 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల స్థానాల్లో జయకేతన్ ఎగరవేసింది. బండి సజయ్ పాదయాత్రతో బీజేపీలో జోష్ వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా పీసీసీ చీఫ్ రేవంత్ ఎంపికతో కొంత జోష్ కనిపించినా ఇంటర్నల్గా కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో, ఈ అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతుంది. అది నిన్నటి సభతో తేటతెల్లమైనటువంటి పరిస్థితి. సో మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి, అసలైన తెలంగాణలో అసలైన ప్రతిపక్షం ఎవరు అనే ఒక చర్చ జరుగుతున్నప్పుడు అది బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడదాం. ఒకసారి ఈ అంశంపై మాట్లాడే ముందు నిన్న అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా సభలో ఏం మాట్లాడారు ఒకసారి విందాం. దాంతోపాటుగా బండి సంజయ్ అదే వేదికపై మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. याद कराने आया हूं, मैं गुजरात में था उस वक्त, आपका भाषण सुनता था जब टीआरएस का आंदोलन चलता था, तेलंगाना का आंदोलन चलता था, तब आपने कहा था कि 17 सितंबर को तेलंगाना विमोचन दिन मनाएंगे. माताओं भाइयों बहनों, कहा था या नहीं कहा था? जोर से बोले, कहा था या नहीं कहा था? भाई, मैं आज पूछना चाहता हूं मुख्यमंत्री जी को कि वो आपके वादे का क्या हुआ, क्या हुआ? कर्नाटक मना रहा है, महाराष्ट्र मना रहा है, आपने आज ध्वज वंदन क्यों नहीं करा? किसका डर है बोलो भाई, किसका डर है उनको, किसका डर है? भारतीय जनता पार्टी किसी से नहीं डरती है. एक बार भारतीय जनता पार्टी की सरकार बना दीजिए, ये रजाकारों से मुक्ति लेने वाले दिन के दिन ही हम हमेशा
तेलंगाना राज्य का अधिकृत मुक्ति दिन मनाएंगे, अधिकृत मुक्ति दिन मनाएंगे। कि प्रजा संग्राम यात्रा, ये संग्राम किस चीज के लिए है? किस चीज के लिए संग्राम है? ये संग्राम है मजलिस से दर तक चलने वाली सरकार के खिलाफ, ये संग्राम है। ये संग्राम है परिवारवाद चलाने वालों के खिलाफ संग्राम। हमारे भाई राजेंद्र तेलंगाना आंदोलन से उनके साथ थे। क्यों भारतीय जनता पार्टी में आए? क्योंकि वहां उनके लिए कोई स्कोप ही नहीं है, वहां एक ही परिवार का शासन चलता है, पिताजी बेटा और बेटी। संग्राम मोदी जी के नेतृत्व में पूरे देश भर के अंदर विकास का जो यज्ञ चल रहा है, इससे आज तेलंगाना पिछड़ रहा है, तेलंगाना के गरीबों के लिए संग्राम है। ये संग्राम तेलंगाना के आदिवासियों के लिए संग्राम, ये संग्राम तेलंगाना के दलितों के लिए संग्राम, और ये संग्राम तेलंगाना की माताओं और बहनों की सुरक्षा के लिए संग्राम। అదే విధంగా మిత్రులారా, మహిళల సంగతి నేను చెప్పాల్సిన పని లేదు, పావులా వడ్డీ లేనే లేదు. మహిళల నడ్డి విరిసిండు, ఇయాల బడులు మూసిండు, బార్లు తెరిసిండు, గ్రామాలల్లా బెల్ట్ షాపులు వచ్చినాయా? తెలంగాణ రాకంటే ముందు, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో తెలంగాణలో మద్యం ద్వారా ఉన్న ఆదాయం 10,883 కోట్లు. కానీ ఇవాళ తెలంగాణ మద్యం ఆదాయం ఎంతో తెలుసో మిత్రులారా? మా ఇండ్లల్లో ఉండే ఆడపడుచులు, మా సోదరి మనల్ని ఆలోచన చేయాలి. మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెండ్లు, మా పెద్దమ్మలు ఆలోచన చేయండి. కుటుంబాలు చిక్కిపోవడానికి, నేరాలు జరగడానికి, ఘోరాలు చేయడానికి, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడానికి, మీ పిల్లల చదువులు లేకపోవడానికి తాగుడుకు బానిసలు కావడం కాదా? ఇవాళ ఈ రాష్ట్ర ఆదాయం 36,000 కోట్ల రూపాయలు. మద్యం ద్వారా ఆదాయం తీసుకుంటున్న దుర్మార్గుడు, తాగుబోతు, నీచుడు, నికృష్టుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఆలోచన చేయండి. 3,60,00,000 ఉన్న జనాభా ఇవాళ 4,00,000 అయింది. జనాభా పెరగలేదు కానీ మద్యం ఆదాయం 300% పెరిగింది. అంటే క్వార్టర్ తాగటంతో ఆపు తాగిస్తుండు, ఆపు తాగటంతో ఫుల్లు తాగిస్తుండు, ఏం తాగనంతో మొత్తం తాగిస్తుండు. ఇవాళ గ్రామాలల్లో మా మిత్రులు చెప్పాలి, యువకులు గక్కడ ఇప్పటి దగ్గర లొల్లి పెట్టిన వాళ్ళు నేను అడుగుతున్నా, 12 ఏళ్ళు వచ్చినోడల్లా మందు తాగుతలేడా ఊర్లలో? తెలంగాణలో తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ మారలేదా? రైటుగా, తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రత్యామ్నాయమైన అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. ఈ అంశంపై మనం చర్చను కొనసాగిద్దాం. ఇక కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళంతా ఇటు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే చర్చ గత నుంచి కొనసాగుతుంది. అయితే ప్రత్యామ్నాయం ఎవరు అంటే బీజేపీనే ప్రత్యామ్నాయ భావన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు అని అనుకున్నప్పుడు, బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు ప్రత్యామ్నాయం బీజేపీనే, బీజేపీ ఈరోజు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయకు భావన కనిపిస్తుంది. అంటే లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లో విజయం సాధించడం కావచ్చు, 2014 ఇటు 18 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించిన నేతలంతా టీఆర్ఎస్కి వెళ్ళారు, కానీ బీజేపీ నుంచి ఎవరు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళారు, వీళ్ళే ప్రత్యామ్నాయమనే భావనకు ఈరోజు ప్రజలు వచ్చారనే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో ఇదే విషయం, టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందనే ఒక అంశం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నగరి గారు ప్రీతం గారు ఉన్నారు. ఇందిరా శోభన్ గారు సీనియర్ పొలిటీషియన్ మనతో పాటు జాయిన్ అవుతారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. 2.5 సంవత్సరాల కాలం ఉంది ఇంకా, అంటే సాధారణ ఎన్నికలకి, కానీ రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున ఒక హీట్ కనిపిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాజకీయ వేడి మాత్రం కనిపిస్తూ ఉంది. అంటే ప్రతిపక్షాలు గతం కంటే ఎక్కువ చాలా సీరియస్గా సో ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు. కాకపోతే ఇక్కడ ఎవరు ప్రత్యామ్నాయం అనే దానిపైనే ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకుంటే ఎట్లా చూస్తారు మీరు, బీజేపీకి సంబంధించి తీసుకుంటే ఎట్లా చూస్తారు, విపక్షాలను ఎవరు నమ్మే పరిస్థితి, ఏ విపక్షాన్ని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు?
దీన్ని ఇప్పుడు మనం సరే రాష్ట్రంలో ప్రతిపక్షాలు యాక్టివ్ గా పనిచేస్తున్న మాట వాస్తవం కదా. ఆరు నెలలుగా అంటే రెండు పార్టీలకు కూడా కొత్త నాయకత్వాలు వచ్చినాయి. అటు బీజేపీకి బండి సంజయ్ నాయకత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వం కావచ్చు. ఒక కొత్త పొలిటికల్ ట్రెండ్ మాత్రం రాష్ట్రంలో కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే టీఆర్ఎస్ కు ఎవరు ఆల్టర్నేట్, ఎవరు ప్రత్యామ్నాయం అనేది కీలకమైనటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజల విశ్వసనీయత అనేది ప్రధానం. ఎందుకంటే పార్టీలకు సంబంధించి ఎవరు టీఆర్ఎస్ ను ఓడించగలుగుతారు అనే నమ్మకాన్ని ఏ పార్టీ కలిగిస్తుంది అనేది ఇక్కడ మనకు చర్చనీయాంశం. అయితే కాంగ్రెస్ కు ఉన్న డ్రాబ్యాక్, కాంగ్రెస్ కు ఉన్న ప్లస్ రెండింటిని మనం విశ్లేషించినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గా 7 ఇయర్స్ లో 2014 నుంచి 2021 వరకు జరిగిన పరిణామాలు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి విశ్వాసం ఇప్పటికిప్పుడైతే ప్రజల్లో వచ్చిందని అయితే నేను అనుకోను. కాకపోతే రేవంత్ రెడ్డి కొత్త నాయకత్వంతో కొంత విశ్వసనీయత పెరగవచ్చు, కానీ అదే విశ్వసనీయతను ఇంకా పూర్తి కాలం నమ్మగలుగుతారా ప్రజలు అనేది పెద్ద సందిగ్ధం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన తర్వాత సీనియర్లలో అలకలు చూస్తున్నాము. అట్లనే రేవంత్ రెడ్డి గారి యొక్క మాట తీరు, సరే మనకు తెలుసు గత 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి గారి దూకుడు వ్యవహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ట్రెండ్ను చూసినప్పుడు మొన్ననే శశి థరూర్ గారిని గాడిద అని సంబోధించారు ఏదో ప్రైవసీలో ఆఫ్ ది రికార్డులో అన్నట్టుగా, అది ఆడియో రిలీజ్ కావడం. అంటే నాయకత్వం పట్ల విశ్వసనీయత అనేది విత్ఇన్ ది పార్టీలో ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొరవడదనే చెప్పాలి. రెండోది ప్రజల్లో కాంగ్రెస్ గెలిచినా మళ్ళీ టీఆర్ఎస్ కే పోతారా అనే అనుమానాలు గత 7 సంవత్సరాలుగా చాలా బలపడ్డాయి. అయితే ఆ నమ్మక అనుమానాలను తొలగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు చేస్తుంది అనేది డిపెండబుల్. అంటే అది అంతవరకు వస్తుందా రాదా అనేది కొంత కొంతకాలం వేచి చూడాల్సినటువంటి విషయం. ఇకపోతే బీజేపీ విషయం మనం చూడాల్సింది ఏంటంటే ప్రధానంగా ఒక రకంగా చెప్పాలంటే మనకు 2014 ఏంది 2018 వరకు కూడా ఆ పార్టీకి పెద్ద శూన్యమే. ఎందుకంటే జస్ట్ 5-7% ఓట్లే దానికి ఇక్కడ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో 18 వరకు కూడా. అవును సార్. ఎందుకంటే 18 వరకు తెలంగాణ బీజేపీ చరిత్ర ఏంటంటే ఏమైనా కానీ తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకొని 40 ఏళ్ళ రాజకీయాన్ని నడిపింది కాబట్టి ఆ పార్టీ ఈ స్టాండ్ రాలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ వచ్చినాక కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం తోటి పొత్తు లేకుండా మేమే ప్రత్యామ్నాయం అనే ఒక ప్రయత్నం, గట్టి ప్రయత్నం బీజేపీ చేస్తున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా బండి సంజయ్ నాయకత్వం వచ్చినాక వితిన్ ది బీజేపీ పార్టీలో ఒక జోష్, ఒక హోష్, క్యాడర్ లో కావచ్చు, పార్టీలో కావచ్చు, కొంత దూకుడు పెరిగిన మాట వాస్తవం. అంటే గ్రామ స్థాయి బీజేపీ నాయకత్వంలో కూడా ఒక కార్యకర్తల్లో కూడా ఒక బలమైన విశ్వాసం, మేము ప్రత్యామ్నాయం కాగలుగుతాము అనే ఒక విశ్వాసం నమ్మకం మాత్రం బీజేపీలో బాగా పెరిగిన మాట వాస్తవం. అది దుబ్బాక ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ పోయినా కానీ గ్రామీణ స్థాయిలో కూడా ప్రజా సమస్యల మీద స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్న మాట. ఉన్న క్యాడర్ అయినా కానీ బీజేపీ కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ క్యాడర్ ఉండొచ్చు, కానీ ఉన్న క్యాడర్ అయినా కానీ బలంగా ప్రజా సమస్యల్ని వాటి పైన పోరాడే ప్రయత్నం మాత్రం బీజేపీ క్యాడర్ పనిచేస్తున్న మాట వాస్తవం. అది అయితే అట్లా మనం ఆర్గనైజేషన్ పరంగా చూసినప్పుడు బీజేపీ బలోపేతంగా బీజేపీ ఒక కన్స్ట్రక్షన్ లెవెల్లో గ్రౌండ్ స్థాయి నుంచి పై రాష్ట్ర స్థాయి దాకా పనిచేస్తున్న మాట వాస్తవం. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ కు క్యాడర్ ఉండొచ్చు గ్రామాలలో, కానీ దాన్ని సైమల్టేనియస్ గా రన్ చేసే పరిస్థితులు కాంగ్రెస్ లో ఉన్నాయా లేవా అనేది ఇప్పటికీ సందిగ్ధమే. కాబట్టి దానికి ఉండే డ్రాబ్యాక్ దానికి ఉన్నది, నాయకత్వం బలంగా రాగానే అయిపోదు, విశ్వసనీయత ప్రజల్లో తెచ్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీజేపీకి ఏంటంటే బీజేపీకి ఓటేసినా అతను గెలిచినా గానీ ఇంకో పార్టీలకు పోడు అనే నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది, అంతవరకు చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ దుబ్బాకలో దుబ్బాక ఫలితమైన జిహెచ్ఎంసి ఫలితమైన ఆ పార్టీకి కొంత ఊపు తీసుకొచ్చిన మాట వాస్తవం అది. కాకపోతే ఇంకా పార్టీ క్యాడరు ఇంకా గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇంకా బలోపేతమై ప్రజల విశ్వాసం ఎలాగో ఉంది. కేవలం కావాల్సింది ఏంటంటే క్యాడరు ఓట్ బ్యాంకు బీజేపీకి మరింత పెరిగితే ఆ పార్టీ ప్రత్యామ్నాయమే అవకాశాలను మనం కొట్టేయలేము. ఎందుకంటే మన పరమేశ్వర్ గారు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది, ఈ 2 సంవత్సరాల కాలంలో రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి అనేది మనం ఇప్పటికిప్పుడు ఎవరైనా చెప్పలేవు. నిన్నటి అమిత్ షా సభ కూడా బీజేపీలో కొంత ఊపు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన అమిత్ షా గారు చెప్పింది గట్టిగా బలంగా చెప్పింది ఏంటంటే అమిత్ షా నోటి నుంచి ఏదొచ్చినా గానీ ప్రజలు నమ్మే విషయం అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పండితుడు అమిత్ షా అంటే ఎవరో కాదు. కాబట్టి ఒక బీజేపీ ఒక జాతీయ స్థాయి పార్టీని బీజేపీని కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలో తీసుకురావడంలో మోడీ గారి పాత్ర ఎంత ఉందో అమిత్ షా గారి పాత్ర కూడా అంతే ఉంది.
అంత బలంగా పనిచేసిండు పార్టీ కోసం కాబట్టి విజయం సాధ్యమైంది బీజేపీకి అనేది మన అందరికి తెలుసు. అయితే ఇప్పుడు అమిత్ షా తెలంగాణకు వచ్చి నిర్మల్ సభలో వారు చెప్పిన మాటలను కూడా మనం కీలకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2024లో తెలంగాణలో బీజేపీదే అధికారం అని గట్టిగా చెప్పాడు. సరే అతనికి విశ్వాసం ఉండొచ్చు, ఏమేమి రాజకీయంగా పరిణామాలు వచ్చే 2 సంవత్సరాల్లో జరుగుతాయి అనేది వేచి చూడాలి. ఎందుకంటే అమిత్ షా చెప్పి నోటితోటి వచ్చిన మాటను ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు. అట్లనే ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు పార్లమెంటు కావచ్చు బీజేపీ బ్రహ్మాండంగా గెలవబోతుంది అనే ఒక విశ్వాసాన్ని మాత్రం అమిత్ షా తన పార్టీ క్యాడర్ లో అద్భుతంగా నింపిపోయిందని చెప్పాలి. బండి సంజయ్ నాయకత్వం కావచ్చు, ఈవెన్ రాజేందర్ గురించి కూడా ప్రత్యేకంగా అమిత్ షా గారు చెప్పారు, అతన్ని దగ్గరికి పిలుచుకొని రాజేందర్ ని గెలిపించుకోవాలి, ఒక కుటుంబ పాలన మీద పోరాడుతున్నాడు ఆయన, ఒక కుటుంబ పాలనతోటి నష్టపోయిండు ఆయన, ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది, రాజేందర్ ని మేము హక్కుగా చేర్చుకుంటున్నాం, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మీరు బీజేపీ రాజేందర్ ని గెలిపించాలి, బీజేపీని బలోపేతం చేయాలనే ఒక బలమైన సంకేతాన్ని కూడా నిన్న అమిత్ షా గారి సభ ద్వారా ప్రజలకు ఇచ్చిందని చెప్పాలి. రైట్. సో ఇక్కడ మనం ఓవరాల్ గా చూసినప్పుడు కాంటెస్ట్ లో కాంగ్రెస్ మనకు ఇట్లా కనపడ్డా గానీ బీజేపీకి ఏంటంటే ప్రజల్లో వీళ్ళకు ఓటేస్తే ఎక్కడ పోరు అనే ఒక నమ్మకం మాత్రం ఉంది. రైట్ సార్, ఒకసారి మనం కాంగ్రెస్ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నగరి గారు, ప్రీతం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, ఇందిరా శోభన్ గారు కూడా సీనియర్ పొలిటీషియన్ మనతో జాయిన్ అయ్యారు. రైట్ ప్రీతం గారు, సో మొత్తం మీద తెలంగాణలో సార్ ఇంతకుముందు చాలా అంశాలని ప్రస్తావించారు, తెలంగాణలో సరే ప్రతిపక్షాలు కొంత యాక్టివేట్ అయ్యాయి, యాక్టివ్గా పనిచేస్తున్నాయి, ప్రజా సమస్యలపై స్పందిస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తీరు అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది. అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం కేవలం మాటలతో కాలయాపన చేస్తుంది, జాప్యం చేస్తుంది అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్ని పూర్తి స్థాయిలో ఎవరు రేపు మాకు ప్రత్యామ్నాయం, ఎవరు కన్సిస్టెంట్గా ప్రజల కోసం పనిచేస్తారనే ఒక చర్చ నేపథ్యంలో, సో ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు 2-3 అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచినటువంటి నేపథ్యంలో 2014లో కావచ్చు, 18లో కావచ్చు, గెలిచినటువంటి నేతలు టీఆర్ఎస్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి, దీంతో ఒక కన్సిస్టెంట్గా నిలబడే పార్టీ అది బీజేపీయే, వచ్చే సంవత్సరం కూడా బీజేపీయే మాకు ప్రత్యామ్నాయం అనే ఒక నమ్మకం ఆలోచన ప్రజల్లో కలిగిందనే ఒక చర్చ స్టార్ట్ అయింది. దీనికి మీరు ఎట్లా అనుసరి చేస్తారు, ఎట్లా మీరు విశ్లేషించుకుంటారు? పర్మిషన్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్కషన్ పాయింటే లేదు. కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన రోజు నుంచి ప్రజల మధ్యలో తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎన్నో విషయాలు పోరాటాలు చేస్తున్నాము, అటు దళితుల మీద వాటి మీద స్పందిస్తున్నాము, వాటర్ ఇష్యూస్ మీద ఆ కరివైన ప్రాజెక్టు కానీ మిగతా ప్రాజెక్ట్ సదర్శన పెట్టుకున్నాము. డే వన్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాటం చేస్తుంది. ఎస్, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని కండువాలేసి గుంజుకున్నారు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినారు, ఇప్పుడు వాళ్ళు మళ్ళా రిటర్న్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు కేవలము టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ ఇవ్వగలిగిన పార్టీ, రేపు తెలంగాణలో ఆత్మగౌరవం ఇవ్వగలిగిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీగా చూస్తున్నారు. ఇంకోటి మనం గమనిస్తే 18% ఉన్న దళితులు, 12% ఉన్న గిరిజనులతో సహా 12% ఉన్న మైనారిటీలు కలుపుకుంటే ఈ మూడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి కూడా ఓటు బ్యాంకుగా ఈ విశ్వసనీయత గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. దళితుల పక్షాన ఎప్పుడు నిల్చుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఆ పరిస్థితి లేకుండా? మైనారిటీల పక్షాన 12% ఉన్న మైనారిటీస్ కి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే. ఇప్పుడు ఈ దళిత గిరిజన మరియు మైనారిటీని ముగ్గురిని కలుపుకున్నా కూడా రాబోయే తరంలో కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురిని కరెక్ట్ గా కాన్ఫిడెన్స్ గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటే మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పారు, అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, దేశంలో ఏ పార్టీకి లేదు ఇంత అంతర్గత ప్రజాస్వామ్యం. వేదికల మీద మాట్లాడతాము, కొట్లాడతాము, మా నాయకులతో పోరాడతాము, పోరాడి సాధించుకుంటాము, కానీ వేరే పార్టీలలో స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఎవరినన్నా అడగొచ్చు, ఎప్పుడు వచ్చిన వాడు పదవి అడగొచ్చు, వాడు పనిచేస్తుంటే ఏదని అడిగే. గెలిచిన వాళ్ళందరూ అధికార పక్షం వైపు వెళ్తా ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు? అంటే మాకు కాదు, మాకు టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ నేతల్ని గెలిపించారు ఆ రోజు. సరే వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి అదే గూటికి చేరుకుంటే ఎట్లా విశ్వసించాలి, ఎట్లా నమ్మాలి? ఈరోజు సంవత్సరాల నుంచి తర్వాత
ఏ నాయకుడిని బెదిరించలేదు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఏ నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టలేదు, ఎవరి మీద ఏం చేయలేదు. ప్రతి ఒక్కటి సామవేద దండోపాయాలు అన్ని పార్టీలో ఉన్న నాయకుల మీద ఉపయోగించిన ఏకైక దరిద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు తిరగకూడదు, ప్రజలే తిరగబడుతున్నారు, నాయకులు కాదు, ప్రజలు అమ్ముడుపోతున్నారేమో. కానీ స్థాయి ఉన్న కార్యకర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలు బెత్తం పట్టుకొని నిల్చొని ఉన్నారు. ఇప్పుడు అంత ఈజీగా లేదు పరిస్థితి. నాయకులు అమ్ముడు పోతే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రీతమ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అంటే నాయకుడికి విశ్వసనీయత అనేది అవసరం అనేది. నిజంగా ఈరోజు పగ్గాలు, టీపీసీసీ పగ్గాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పైన ఏ మేరకు ఆ విశ్వసనీయత ప్రజల్లో ఉంది, ఎట్లా దీన్ని మీరు చెప్తారు? తండోపతండాలుగా జనాలు తండుతున్నారు, కార్యకర్తలు అంతా యాక్టివ్ అయిపోయినారు. పూర్తి స్థాయిగా జెండా, మువ్వన్నెల జెండా పట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో బూత్ స్థాయి లెవెల్లో 9-9 మంది బయలుదేరి వచ్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది పూర్తి స్థాయిగా ప్రత్యామ్నాయం. రైట్ సార్, ఓకే ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తా ప్రీతమ్ గారు మీ దగ్గరికి. ఇందిరా శోభన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందిరా శోభన్ గారు నమస్తే మేడం. సో మీరు ఈరోజు ఇందిరా శోభన్ గారు మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్లో ఉన్నారేమో ఒకసారి చూడండి. రైట్, ఇందిరా శోభన్ గారు, సో మీరు ఈరోజు ఏ పార్టీకి కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు, సో మీరు ఎట్లా విశ్లేషిస్తారు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఎవరు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసాను, దాదాపు 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా ఒక విశ్వసనీయతను సాధించలేకపోయింది. ఈరోజు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అనే ఒక చర్చ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులంతా టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళడం ఒక సమస్య అయితే, అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అంతర్గతంగా నేతలు అధిష్టానంపైనే మాట్లాడడం కావచ్చు, లేకపోతే అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటలు కావచ్చు. సో దీన్ని ఎట్లా ప్రజలు విశ్వసించే పరిస్థితి కనిపిస్తుంది? మరోవైపు బీజేపీ ప్రత్యామ్నాయం అనే ఒక చర్చ జరుగుతూ ఉంది, అయితే బండి సంజయ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, లేదా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్టీని కట్టడి చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అయితేనే కరెక్టు, ఇదే అయితేనే సాధ్యమవుతుందనే ప్రజలు నమ్మే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినాయి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం 2014 సిద్ధించినాక ముఖ్యమంత్రి గారు 2 దఫాలుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి దోచుకుంటుంటే ప్రతిపక్షాలు చాలా నిర్వీర్యం పొందినాయి. ఆ రోజు ఒప్పుకోలేదు మనం అందరం కూడా, ఇందులో అందరి భాగస్వామ్యం ఉన్నది. ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రకంగా తయారవడానికి కారణం ఈ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పినటువంటి పార్టీలు అయినొచ్చు, ప్రజా సంఘాలు అయినొచ్చు, అందరి పాత్ర ఉంది అంటాను దీంట్లో. రెండో అంశం ఏంటంటే ఇవాళ ప్రతిపక్షాలు 2 నేషనల్ పార్టీస్ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క తాపత్రయము మేమంటే మేము అనే విధంగా ఉన్నాయి. బట్ కానీ దీంట్లో ఆల్టర్నేట్ గా నీతిగా నిజాయితీగా ప్రజా పోరాటాలు చేసే వాళ్ళని మాత్రమే ప్రజలు విశ్వసిస్తారు. ముఖ్యంగా 80% పాపులేషన్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళ పట్ల విశ్వసనీయతగా పనిచేసినటువంటి వర్గాలని నమ్ముతారని మాత్రం గుర్తుంచుకోవాలి. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన మాట ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ ఇచ్చినామని జనాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాల్లో చాలా ధీటుగా బలంగా చెప్పగలిగినప్పటికీ కూడా గెలిచి కొన్ని స్థానాలు ఇచ్చిన తర్వాత పార్టీలు మారడం అన్నది ఆ పార్టీకి శాపంగా మారింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఇప్పుడు రేవంత్ అన్న పిసిసి పగ్గాలు తీసుకున్న తర్వాత తను క్యాడర్ ఒక జోష్ నింపి ఇవాళ కొట్లాడేటాడు. అంటే టీమ్ లీడర్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా టీమ్ లో ఉన్నటువంటి సభ్యులంతా కూడా స్ట్రాంగ్ గా పనిచేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. శోభన్ గారు, సీనియర్ల నుంచి పూర్తి సహకారం లేదని ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఇది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలు ఒక పార్టీని ఎట్లా నమ్మే పరిస్థితి ఉంటుంది? నా ఒకటి చెప్తా, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కొత్తగా ఏమో గ్రూపులు లేవు, కొత్తగా ఏమో ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ లేవు. డెఫినెట్ గా ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు అట్లా ఒక వర్గం నడుస్తున్నప్పుడే ఇంకో వర్గం స్ట్రాంగ్ గా బలంగా పనిచేస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఏమైనప్పటికీ కూడా గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తాం, నేను గమనిస్తున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కొంత ఆ అంటే ఎవరంటే వాళ్ళు మాట్లాడొద్దు, కొంత దీనిని ఒక లైన్ లో వెళ్ళాలి, ఎవరు మాట్లాడినా ఒకే లైన్ తీసుకోవాలి అని ఒక్కొక్క సిస్టమాటిక్ లో ఇప్పుడిప్పుడు అది గాడిన పడుతున్నట్టుగా నాకు కనబడుతుంది. అది తీసుకున్నటువంటి మాట్లాడుతున్నటువంటి అంశాల పట్ల జరిగిన సభల్లో దాన్ని బట్టి నేను గమనించినటువంటి దానికి. సో అంటే ప్రజలు అల్టిమేట్ గా
కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఇవాళ చరిత్ర ఉన్నది. ఇవాళ కాకపోయినా రేపు జనాలు దానిని విశ్వసిస్తారన్న నమ్మకంతో ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వచ్చారు. బట్ ఇవాళ నమ్మకాన్ని కల్పించడంలో నాయకత్వం పైన ఆధారపడి ఉంటది. ఇంకా ఇంత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనే దానికి. బట్ నిన్న జరిగినటువంటి గజ్వేల్ సభలో మాత్రం ముఖ్యమంత్రి ఇలాగా చుక్కలు చూపించారన్నమాట ముమ్మాటికి. వాస్తవం పెద్ద సంఖ్యలో కార్యకర్త జోష్తోన వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. అందుకనే ముఖ్యమంత్రి భయపడి మధ్యాహ్నం ప్రోగ్రామ్ పెట్టుకుని మొత్తం డైవర్ట్ చేయడం కోసం యాదాద్రి ప్రోగ్రామ్ పెట్టుకున్నారని మనం ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రెండో యాంగిల్కి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నిన్న అమిత్ షా గారు చేసినటువంటి మా ప్రసంగంలో గనక మనం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ తన వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అధికారం కావాలంటే ఈ రాష్ట్రం అసలైనటువంటి ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామంటే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో కూడా పవర్ లో ఉన్నట్టే లేనట్టు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రం పైన మీరు ఉక్కుపాద మోపాల్సింది అవినీతి పైన, కేసీఆర్ చేసేటువంటి దగుల్బాజీ పనుల పైన, ఇవన్నీ వదిలేసి కేవలం మజ్లిస్ ల యొక్క వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వల్ల ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. ఇక్కడ మజ్లిస్ అనేది ఒక్క ఓల్డ్ సిటీకి పరిమితమైనటువంటి పార్టీ. దానికి మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడడం వల్ల ఇక్కడ మనకి వచ్చేది లేదు, ఒరిగేది లేదు, దీనివల్ల ఉపయోగం లేదు. మాట్లాడాల్సింది ప్రజల ఇష్యూస్ పైన, ప్రజల యొక్క సమస్యల పట్ల కేసీఆర్ ఏ విధంగా దగా చేస్తున్నట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏ విధంగా నమ్మబలికి కోణంలో దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పేరు నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి తను చెప్పాల్సింది ఆ మాట అవి వదిలేసి కేవలం ఎమోషనల్ యాంగిల్ లో మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సీన్ ఇందాక కొంత అనలైజ్ చేస్తూ నరేంద్ర మోదీ గారు చాలా జోష్ డెఫినెట్లీ ఆల్వేస్ వాళ్ళకు ఉన్నటువంటి మంత్రంలో ఆ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూనే ఉంటారు. అదే మంత్రం జపించారు తప్ప దీంట్లో కొత్తగా గొప్పగా చేసింది ఏం లేదు. నేను ఎందుకంటే 2014 నుంచి ఈ రోజు వరకు నేను నా లైన్ లో నేను కట్టుబడి ఉన్నా. ముఖ్యమంత్రి చేసేటువంటి దగుల్బాజు పనిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది అంటారు. ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా డిపిఆర్ రాలే, మీ పర్మిషన్ లేకుండా అనుమతులు రాలే, మీ పర్మిషన్ లేకుండా ఏది జరగలే ఈ రాష్ట్రంలో అంట 100%. ఇదంతా ఎందుకన్నా అన్న పుడికిందా లేదా చూడడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. నిన్న హుజూరాబాద్ అంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ సందర్భంలో ఈటలన్ననే ఎలక్షన్ కు సందర్భంలో ఇవాళ మీకు బాగుంది, మరి ఎలక్షన్ ఎందుకు డేట్ పోస్ట్ పోన్ చేశారు ఇక్కడ మిగతా రాష్ట్రాలకి చిక్కడెందుకు పోస్ట్ పోన్ చేశారు ఒక యాంగిల్ అయితే, నిన్న ఈటలన్న అలిగి ఉన్నాడు కొంత ఆయన అసంతృప్తిలో ఉన్నాడన్న ఉద్దేశంతో నిన్న బుజ్జగించే పనిలోనే ఆయనని కొంత పొగట్టే కార్యక్రమం పెట్టిరని నాకు అనిపించింది. వాస్తవాలు ఒప్పుకోవాలి. వాళ్ళ ఆత్మ తెలుసు, వాళ్ళ అంతరాత్మ తెలుసు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మోసం చేసుకోవద్దు. మీరు మోసం చేసినట్టే ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసినట్టే, అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతానికి ఇప్పటికీ బీజేపీ గ్రాఫ్ పెరిగింది, నేను ఒప్పుకుంటా కాదనట్లే. దుబ్బాక తర్వాత జిహెచ్ఎం సెలక్షన్ల తర్వాత పెరిగింది, కానీ దానిని స్టెబిలిటీ సస్టైనబిలిటీ లో పెట్టడం కోసం మాత్రం ఫెయిల్యూర్ అయింది బీజేపీ అన్నమాట వాస్తవం. రైట్, ఒకసారి మనం బీజేపీ వర్షన్ తీసుకుందాం. ఇందిరా గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇందిరా గారు ఎస్ 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 ఒక నిమిషం, ఒకసారి మనం బీజేపీ వర్షన్ తీసుకుందాం. రైట్, ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మీరు చెప్పిన మాటలు అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది? బొడిగే శుభ గారు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే బొడిగే శుభక. సో ఏంటి వచ్చే ఎన్నికల్లో మీకు అధికారంలోకి రాబోతున్నామని చెప్పి చెప్పారు నిన్న. సో ఇక్కడ విశ్లేషకులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇందిరా శోభ గారు మాట్లాడారు, కాంగ్రెస్ నుంచి నగరి గారి ప్రీతం గారు ఉన్నారు. సో మీరు ఎట్లా విశ్లేషిస్తారు వచ్చే ఎన్నికల్లో మీదే అధికారం అని చెప్తున్నారు, సో ఏంటి ఎట్లా ఏం చెప్తారు? ఉమ్మాటికి ప్రజల ఆశీర్వాదము, ప్రజల దీవెనతోని, ప్రజల సపోర్టుతోని రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందండి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీ అది నెరవేరలేదు కాబట్టి ప్రజలకు అందని ఫలంగానే మిగిలిపోయింది. కాబట్టి ప్రజలు అధికార పార్టీని వ్యతిరేకిస్తూ ప్రజల్ని మోసం చేసే పార్టీగా ఈరోజు గుర్తిస్తూ మా బండి సంజయ్ అన్న చేసే పాదయాత్రలో లక్షల మంది ప్రజలు ఇవాళ ఆదరణ చూపిస్తూ రేపు రాబోయే ఎన్నికలలో జనరల్ ఎన్నికలలో తప్పకుండా మీకే పట్టం కడతాం, మీరు మా పక్షాన ఇవాళ గొంతెత్తి మాట్లాడుతాండ్రు, ఒక బలమైన ప్రతిపక్షంగా మీరు పనిచేస్తారు ప్రజల కోసమని మా బండి సంజయ్ అన్న చేసే పాదయాత్రలో ప్రజల ఆదరణ మాకు కనబడుతుందండి. చూస్తున్నాం, వింటున్నాం.
కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో జనరల్ ఎన్నికలలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతోని దయతోని బీజేపీ అధికారంలోకి రావడం పక్క కన్ఫర్మ్ అండి అది ఏది ఏమైనా గాని ఎందుకంటే ఇవల్ల కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో మోసపోతుండు ప్రజలు కాబట్టి బీజేపీ పార్టీని ఒకసారి ఎత్తుకోవాలన్న ఆలోచనలో ఒకసారి అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నట్టు గణబడుతుందండి అమిషా గారి మీటింగ్ చూడండి ఊహించని జనాలు వచ్చిండు ఊహించని ప్రజలు వచ్చి వల్ల నిన్నటి బైరంగ సభను సక్సెస్ చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డలో అది ఆదిలాబాద్ జిల్లాలో మరి మారుమూల ప్రాంతం ఒకప్పుడు విప్లవకారులు ఏలిన జిల్లా మరి అలాంటి జిల్లాలో ఇవల్ల అమిషా గారి మీటింగ్ సక్సెస్ అయ్యిందంటే దాని ఎనుక నిజంగా చెప్పాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇవల్ల ప్రజలకు ఏ పార్టీ అవసరం అనేది ఇవల్ల ప్రజలకు అర్థమైపోయే బైరంగ సభను సక్సెస్ చేసిండండి అదేదో ఎన్నికల ముందు పెట్టింది కాదు లేదా మేము డబ్బులు ఇచ్చో లేకుంటే ఇంకేదో ఆశక అచ్చుయించి తీసుకొచ్చిన వాళ్ళం కాదు మేము అధికారంలో ఉన్నోళ్ళం కాదు కానీ మా పార్టీ మీద ఉన్న మమకారంతో మా నాయకుల మీద ఉన్న గౌరవంతోనో నిన్న ఆ బైరంగ సభను సక్సెస్ చేసిండండి ఇది చర్చగా కూడా ఇవాళ ప్రజల్లో కాదు ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ చర్చించుకుంటున్నాయి కాబట్టి మాకు తప్పకుండా ప్రజల మీద నమ్మకం విశ్వాసం మాత్రం ఉండండి రాబోయే రోజుల్లో కల్వకుంట్లలకు రాజకీయంగా ప్రజలే సమాధి కడతారు అది ఓటు రూపకంగా రైట్ రైట్ శోభక థాంక్యూ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు సో మీరు ఇంద్రా శోభన్ గారి వర్షన్ విన్నారు సో బొడిగే శోభ గారి వర్షన్ విన్నారు ఇటు నగరి గారు ప్రీతం గారు చెప్పారు సో ఎట్లా ఎట్లా ఏం చెప్తారు సార్ మీరు ఓవరాల్గా ఇంద్రా శోభన్ గారు ఒక మాట అన్నారు అంటే బీజేపీ లైన్కి సంబంధించి మాట్లాడే మాట మీరు విన్నారు సో దానిపైన మీరేం చెప్తారు అంటే పార్టీ ఎమర్జ్ అవుతుంది సరే ఓకే గతం కంటే కొంత అగ్రెసివ్గా వెళ్తుంది కానీ ఆమె చెప్పిన మాట మీరు విన్నారు ఏం చెప్తారు ఇక్కడ మన పరమేశ్ గారు ప్రధానంగా సరే బుడిగే శోభ గారు మాట్లాడిందైనా ఇందిరా శోభన్ గారు మాట్లాడిందైనా ప్రీతం చెప్పిందైనా విన్నాం మనం వర్షన్స్ కంపల్సరీ అది చర్చ ప్రజల్లో ఉంటే ఉంటది అదేం పెద్ద సమస్య కాదు ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే రాష్ట్రాల మీద ఎటువంటి చర్య తీసుకున్నా కానీ అది ఫెడరల్ వ్యవస్థకు హాని చేస్తున్నది బీజేపీ అని మాట్లాడే ప్రతిపక్షాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి ప్రతిదానికి రాష్ట్రంలో జరిగేదాన్ని కేంద్రం కల్పించుకునే అవకాశాలు చాలా తక్కువనే అని చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో ఉప ఎన్నిక అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తాయని అక్కడ ఉప ఎన్నికకు పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది ఈసీ గారు చెప్పినాడు ఈసీ నోటీస్ లో ఉన్నటువంటి విషయం అది మన దీని నోటిఫికేషన్ లో ఉంది రెండోది ఏం చేశారంటే రాష్ట్రాల అభిప్రాయం అడిగింది రాష్ట్రాల అభిప్రాయం అడిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలాగూ హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడాలి ఎంత కాలం వాయిదా పడితే అంత మంచిది అనే దూరంతో ఉన్నమాట మనకు తెలుసు కాబట్టి కావాలని కేసీఆర్ ప్రభుత్వం కరోనా లేకున్నా కరోనా ఉన్నదని చెప్పింది అసలు కరోనా తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణనే నంబర్ వన్ అని చెప్పుకున్నది ఇదే ప్రభుత్వం అయితే ఆ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అదే చెప్తున్నా కాబట్టి రాష్ట్రాల ఒపీనియన్ ఎట్లుంటే అట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు ఆ ఎలక్షన్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ చూస్తే మనకు అర్థమైంది ఏ రాష్ట్రాలు వద్దాయన్నాయో అక్కడక్కడ జరపలేదు ఏ రాష్ట్రం కావాలన్నదో ఒరిస్సాలో కావాలన్నారు బెంగాల్లో కావాలన్నారు వాళ్ళకి ఇచ్చారు దీనికి మించి తెలంగాణకు సంబంధించి ఉప ఎన్నికకు పర్మిషన్ ఇచ్చిందనుకో ఇంకో విమర్శ వస్తుంది బయట నుంచి వీళ్ళు వద్దని రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా కూడా ఇచ్చిండ్రు ఈసీ పర్మిషన్ ఇచ్చింది అని అప్పుడు మళ్ళీ ఫెడరల్ వ్యవస్థకు హాని కలిగిస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనే కామెంట్ కూడా ప్రతిపక్షాల నుంచే వస్తుంది అంటే సార్ ఇక్కడ ఒకసారి నా ప్రశ్న మీరు ఒక్కసారి వినండి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఇందిరా శోభన్ గారు ఊహించినట్టుగా ఆమె చెప్పినట్టుగా అమిత్ షా మాట్లాడడానికి అవసరం ఉంటుందా లేకపోతే వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది కదా సెప్టెంబర్ 17 నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు సో వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ప్రజలను ఎట్లా కన్వే చేయాలనే అంశంలో వాళ్ళు వస్తారు సో అది ఆ అంశం వాళ్ళు దేనికోసం వచ్చారు నిన్న సెప్టెంబర్ 17 ఇష్యూను టేకప్ చేస్తున్నాం మేము అధికారంలోకి వస్తే మేము నిర్వహిస్తామని చెప్పే విషయంలో భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చారు ఆ ఎజెండాను ఫిక్స్ చేసుకున్నారు దాంతో చెప్పి వెళ్ళిపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తప్పుడు విధానాలను అటు బండి సంజయ్ యాత్రలో ప్రస్తావన జరుగుతూనే ఉంది అది రోజు జరుగుతున్నది బండి సంజయ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు అందులో ఏం అనుమానం లేదు కాకపోతే ఎక్స్పెక్ట్ చేయడం అందరూ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక జాతీయ స్థాయి నాయకుడు అమిత్ షా వచ్చిండు వారు ఏం చెప్తారనే ఆసక్తితోటి బండి సంజయ్ గారు మాట్లాడినట్టే అమిత్ షా గారు మాట్లాడాలని ఎక్కడేం లేదు వాస్తవానికి ఆ వర్షన్ లో మాట్లాడితే ఆయన జాతీయ నాయకుడిగా కేంద్రానికి హోంమంత్రిగా
ఆ హోదాలో మాట్లాడడం సాధ్యం కాకపోవచ్చు. రైట్ రైట్ సార్, ఓకే. ఆ పార్టీకి ఖచ్చితంగా ఇంటర్నల్ గా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళకి తెలియక కాదు, ఖచ్చితంగా తెలిసే ఉంటది. అది ఇక్కడ ఏంటంటే తెలంగాణ దక్షిణ భారతదేశంలో తెలంగాణను కూడా కొత్తగా మేము గెలుచుకోవాలనే ఆరాటం ఖచ్చితంగా బీజేపీలో కూడా ఉంటది. అదేమీ కేసీఆర్ కు కేసీఆర్ ఏదో కాపాడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్ స్ట్రాటజీలు బోలెడు ఉంటాయి ప్రతి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి, బీజేపీకి ఉంటాయి, అందరికి ఉంటాయి. ఏ లెవెల్లో ఏం చేయాలి? ఉదాహరణకి రైట్ సార్, ఓకే. ఇక్కడ పరమేశ్వర్ గారు 1 మినిట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు సెప్టెంబర్ 17 ఉంది, బీజేపీ ఏదో దశాబ్దాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు అధికారికంగా జరపాలని. మిగతా పార్టీలు ఏ పార్టీ కూడా అడుగుతలేదు. మరి దాన్ని ఏమని అందాం? రేవంత్ రెడ్డి సభ పెట్టి నిజమే కానీ సెప్టెంబర్ 17 గురించి ప్రభుత్వాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ ఆ పార్టీ కూడా చేయలేదు కదా. కాబట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క వర్షన్ ఉంది, వాళ్ళ వర్షన్లో వాళ్ళ రాజకీయాలు ఖచ్చితంగా చేస్తారు. అటు రైట్ రైట్ సార్, ఓకే. రైట్ సార్, ఇందిరా గారు మీరు అన్నట్లు ఓవరాల్ గా పరమేశ్వర్ గారు ఓవరాల్ గా ఏంటంటే ప్రజల విశ్వసనీయతను ఎవరు సాధించుకుంటే వాళ్ళదే గెలుపైతుంది అంతిమంగా. అవును, ఓకే, రైట్. ఇందిరా గారు, సో మీరు అన్నట్లుగా మీకున్నటువంటి ఆలోచనను బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు అమలు చేసే అవకాశం ఉండదు కదా. బీజేపీకి ఒక విధానం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది. వాళ్ళ విధానంలో వాళ్ళకున్న ఆలోచన మేరకు వాళ్ళు ప్రజలకు ఏం చేయాలి, ఏం చెప్పదలుచుకున్నారు, ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి విధానాలను రూపొందించుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు కదా. సో ఆ అజెండాతో నిన్న అమిత్ షా గారు వచ్చారు, అది మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఒకటి అల్టిమేట్ ఎవరి విధానం ఎవరికి ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజా ఆకాంక్షనే ఇంపార్టెంట్. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది తీసుకో, ఆ ఎజెండా తీసుకోవాల్సిన బాధ్యత పార్టీలది. అది కాకుండా సంబంధం లేని తలకు సంబంధం లేని ఇష్యూస్ మాట్లాడడం వల్ల దానివల్ల మీకు ఎలక్షన్ సందర్భంలో ఆయా రాష్ట్రాలు కొన్ని వద్దన్నాయి,